వైసీపీ నాయకులు అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. కట్టుకోవలసినటువంటి దుస్థితి కుప్పం నియోజకవర్గంలోని ఏర్పడింది. ఇది కాదా, నాకు గుర్తుండే 2009లో అనుకుంటాను, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెండవసారి ఎన్నికలు జరుగుతూ ఉంటే రాజశేఖర రెడ్డి గారి ప్రభంజనం వీస్తూ ఉంటే తెలుగుదేశం పార్టీ గెలవాలనేటువంటి ఉద్దేశంతో ఆయన సత్తా చాలదని భయంతో జూనియర్ ఎన్టీఆర్ సినిమా యాక్టర్ని ఎన్టీ రామారావు లాగా కనిపిస్తాడు కాబట్టి ఆయన్ని తీసుకొని ప్రచారానికి వెళ్ళాడు, ఓడిపోయాడు. ఓడిపోయిన తర్వాత ఎక్కడ పెట్టాడు జూనియర్ ఎన్టీఆర్ని? అధఃపాతాళానికి తొక్కేసేటటువంటి కార్యక్రమం చేశారు. చివరికి చంద్రబాబు నాయుడు గారు ఆయన కుటుంబ సభ్యులు కూడా ఏం చేశారంటే జూనియర్ ఎన్టీఆర్ సినిమాలే చూడొద్దని ప్రకటనలు చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి అంతర్గతంగా. అలాంటి జూనియర్ ఎన్టీఆర్ బొమ్మ పెట్టుకోవలసినటువంటి దుస్థితి మాజీ ముఖ్యమంత్రి జాతీయ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారికి వచ్చింది అంటే ఇది ఎవరి దెబ్బ? జగన్మోహన్ రెడ్డి గారి దెబ్బ కాదా? ఆలోచించమని మనవి చేస్తున్నా. ఇవాళ చెప్తున్నాడు, అవును నేను పొరపాటు చేశాను, కార్యకర్తలకు అన్యాయం చేశాను, కుప్పానికి అన్యాయం చేశాను, రాష్ట్రం మీద ప్రేమతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో నిమగ్నమైపోయి కుప్పాన్ని అభివృద్ధి చేయలేకపోయాను, అన్యాయం చేశానని సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారే మైకులో కార్యకర్తల ముందు ఒప్పుకుంటున్నాడు. ఏమి నాకు అర్థం కాలేదు ఇవాళ? రాష్ట్రాన్ని ఏం బాగు చేశావని నువ్వు వెలిగిపెట్టావని, రాష్ట్రం మీద ప్రేమతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే కార్యక్రమంలో కుప్పాన్ని నేను అశ్రద్ధ చేశాను, రాష్ట్రాన్ని ఏం బాగు చేశావు, రాష్ట్రంలో కూడా ఓడిపోయావు, ఓడిపోయి ఇవాళ కుప్పానికి వెళ్ళి రాష్ట్రాన్ని బాగు చేశాను, కుప్పానికి అన్యాయం చేశాను, నన్ను క్షమించండి, ఇక నుంచి జాగ్రత్తగా చూసుకుంటున్నాను అని అనే పరిస్థితికి నువ్వు వచ్చావంటే కుప్పంలో నువ్వేమీ చేయలేదనేది చాలా స్పష్టంగా నువ్వే ఇండైరెక్ట్గా అంగీకరిస్తున్నావు. అదేమంటే మరొక మాట అంటున్నాడు, పుడి అందులకు నీళ్ళిచ్చా, నా కుప్పానికి నీళ్ళిస్తావా ఇవ్వా? బుద్ధుందా నీకు చంద్రబాబు నాయుడు గారు? 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి నువ్వు కుప్పానికి నీళ్లు జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నావా? ఏ దోషి, నీళ్లు కుప్పానికి ఇవ్వలేకపోయావా? 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి 7 సంవత్సరాలు నిన్ను ప్రజలు గెలిపిస్తే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు కుప్పానికి నీళ్లు ఇవ్వాలట, ఈయో పులివెందులకు ఇచ్చాడంట. ఏమిటి నువ్వు పులివెందులకు ఇచ్చింది? రాజశేఖర రెడ్డి గారు ఏర్పాటు చేసినటువంటి ప్రాజెక్టు నీ హయాంలో పూర్తవడం వల్ల పులివెందులకు 4 నీళ్లు వచ్చాయి. దాన్ని ఇవాళ గొప్పగా చెప్పుకునేటటువంటి కార్యక్రమం ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. అంతేకాదు, ఆయన మళ్ళా అధికారంలోకి వస్తేనంట ఒక సంతకంతో కేసులన్నీ ఎత్తేస్తానంట. అబ్బబ్బబ్బా, మళ్ళీ ఇప్పుడే అధికారంలోకి వచ్చేది నువ్వు? కుప్పంలోనే కూరుకుపోతున్న నువ్వు మళ్ళా తిరిగి అధికారంలోకి వస్తానని కలలుగంటున్నావు, మళ్ళీ అధికారంలోకి రావడం సంగతి దేవుడు ఎరుగు, అసలు కుప్పంలో నువ్వు గెలుస్తావా? చంద్రగిరిని మార్చినట్టు కుప్పాన్ని మార్చి మరొక చోటకు వెళ్తావా? తేల్చుకోవాయా చంద్రబాబు నాయుడు గారు? అది తేల్చుకోకుండా ఏదేదో మాట్లాడుతున్నాడు. అదేమంటే పొంగనూరు గురించి మాట్లాడతాడు, అదేమంటే పక్కన ఏదో మోసం జరిగిందని మాట్లాడతాడు. బ్యాలెన్స్ తప్పి మాట్లాడే పరిస్థితికి ఇవాళ ఎందుకు దిగజారిపోయారు చంద్రబాబు నాయుడు గారు? మీరు ఆలోచించమని మనవి చేస్తున్నా. తమ్ముళ్ళు నేను మనవి చేస్తున్నా, తమ్ముళ్ళు నేను కాపాడతా. తమ్ముళ్ళు అన్నగారు కాపాడే పరిస్థితిలో లేరు, కుప్పంలో ఇరుక్కుపోయారు, కుప్పంలో గెలిచే పరిస్థితిలో లేదు. మిమ్మల్ని కాపాడే పరిస్థితే మళ్ళా ఉద్భవించదు ఈ రాష్ట్రంలో. చంద్రబాబు నాయుడు గారి తెలుగుదేశం పార్టీకి నూకలు చెల్లాయి, ఇది గుర్తుపెట్టుకోమని సవినయంగా నేను మనవి చేస్తున్నా తెలుగు తమ్ముళ్ళకి. నేను ఇవాళ ఇంకొక చిత్రమైన విషయాన్ని కూడా టీవీలో చూశా. చంద్రబాబు నాయుడు గారు పాపం జాతీయ పార్టీ అధ్యక్షుడు, జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఆయన మాట్లాడుతుంటే కింద ఒక కార్యకర్తలు అడుగుతున్నారు, జూనియర్ ఎన్టీఆర్ ప్రచారానికి రావాలి, జూనియర్ ఎన్టీఆర్ ప్రచారానికి రావాలి. ఏమయ్యా ఎంత దిగజారిపోయావయ్యా చంద్రబాబు నాయుడు గారు? ఎన్టీ రామారావు గారి మనవడైనటువంటి జూనియర్ ఎన్టీఆర్ వస్తే తప్ప నీ కుప్పంలో ప్రచారానికి దిక్కులేని పరిస్థితి ఏర్పడిన తర్వాత రాజకీయంగా నువ్వు ఎక్కడున్నావు ఒకసారి ఆలోచించుకోమని మనవి చేస్తున్నా. అదేమంటే జగన్మోహన్ రెడ్డి గారిని రోజు నిందించేటటువంటి కార్యక్రమాలు మీరు చేస్తున్నారు, ఇది సరైనటువంటి విధానం కాదు అనే విషయాన్ని దయచేసి గమనించమని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. అదేమంటే ఏదేదో మాట్లాడుతున్నాడు, పొంగనూరు గురించి మాట్లాడతాడు, పొంగనూరు వెళ్ళి పోటీ చేస్తా అంట. నెక్స్ట్ పొంగనూరు ఏమైనా పోతావా? ఇది నాకు అర్థం కాలేదు. వదిలేసావా చంద్రగిరి? వదిలేసినట్టుగా తేల్చుకోవాల్సినట్టు అవసరం ఉంది. పొంగనూరులో ఎంత బ్రహ్మాండమైనటువంటి మెజారిటీతో మరి మా మంత్రి గారు గెలిచారు. అక్కడ ఎన్ని పంచాయతీలు మాకు వచ్చాయి, అవన్నీ లెక్క చూసుకోమని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. అంతేకాదు, ఇవాళ చిత్రమైన విషయం ఏంటంటే ఒక మేనిఫెస్టో రిలీజ్ చేశారు. ఇది కొత్త ఏమి కాదు, ఈ మేనిఫెస్టోలు పిచ్చి
చంద్రబాబు నాయుడు గారు పచ్చ కాగితాలు మేనిఫెస్టో రిలీజ్ చేస్తాడు. ఈ మేనిఫెస్టోలో ఒక్కటి కూడా అమలు చేసినటువంటి పాపాలు లేదు. 2014లో చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో రిలీజ్ చేశాడు పురపాలక సంఘం ఎన్నికల్లోనే. ఒకసారి చదువుకోండి చంద్రబాబు నాయుడు గారు, మళ్ళీ ఇంకోసారి దీన్ని ఒకటన్నా నెరవేర్చావా? ఒక్కటి కూడా నెరవేర్చని నువ్వు మళ్ళీ ఇంకొక మేనిఫెస్టో రిలీజ్ చేశావు. ఈ మేనిఫెస్టోనే మళ్ళా అమలు చేస్తానంటున్నావు. ఎక్కడి నుంచి అమలు చేస్తావు నాకు అర్థం కాలేదు. పాత మేనిఫెస్టోనేమో పక్కన పడేశావు. అధికారంలో ఉండగా కూడా పాత మేనిఫెస్టోని అమలు చేయలేని నువ్వు అధికారంలో లేకోకుండా ఈ మేనిఫెస్టోని ఎలా అమలు చేస్తావు చెప్పవయ్యా బాబు అని నేను అడుగుతా ఉన్నా. అదేదో రాజశేఖర రెడ్డి గారు చాలా సందర్భాల్లో ఒకసారి చెప్పేవాళ్ళు, అమ్మకు అన్నం పెట్టలేనివాడు చిన్నమ్మకు గాజులు కొనిస్తానంట, బంగారపు గాజులు. పాత మేనిఫెస్టోలేని అమలు చేయలేని నువ్వు అధికారంలో ఉండి ఇవాళ అపోజిషన్లో ఉండి కొత్త మేనిఫెస్టోని రిలీజ్ చేసి దీన్ని నమ్మి ప్రజలను ఓట్లేయమని అడుగుతున్నావు అంటే నీ ఎంత దగాకోరు మనిషి ఇంకెవరైనా ఉన్నారా? ఒక్కసారి ఆలోచించుకోండి.